అప్పుడు బాహుకుడైన నలుడు అశ్వాలను ఊరడించాడు. ఏంటో మాట్లాడారు ఇద్దరు, ఏంటో ఊరడించాడు. అవి ఏమిటో కింద పడ్డాయి. నాలుగు కూడా మోకాళ్లతో పడ్డాయి. ఏం పడ్డాయా, నమస్కారం చేశావా, లేక నా మోకాళ్ళు అనుకుంటే నన్ను నిక్కరిస్తున్నాయా, లేక నా మోకాళ్ళను ఫోటో దిమ్మని ఏ చిత్రం రాయమంటే అవి కూడా అడుగుతున్నాయా, నాలుగు గుర్రాలు కూడా నా మాది కూడా చిత్రం తీయండి అంటున్నాయా, ఏం కథ అంటే మా మోకాళ్ళు ఉంటాయో ఉండవో వచ్చే లోపల అని ఏమన్నా అంటున్నాయా, ఏమో అన్నీ మోకాళ్ళ పండుగ అయిపోయింది ఈరోజు అనుకున్నాడు. అదే అశ్వాలను ఊరడించాడు, ఏదో ఇట్లా ఇట్లా తట్టాడు బాహుకుడు. దానంతా ఒక్కొక్క చోట తట్టాడు, వేరే వేరే చోట అంతా వేరే వేరే విధంగా తట్టాడు. అసలు పొద్దుటి నుంచి అన్నం తిన్నాయో లేవో, ఇవి గడ్డి తిన్నాయో లేవో, ఏంటో అనుకున్నాడు. పెట్టారో లేదు ముందుగా తెలిసింటే రెండు రోజులు ముందుగా నేనే పెట్టేవాడిని కదా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడడానికి వీల్లేదు, వాడు వద్దంటాడు, మళ్ళీ ఇప్పేస్తానంటాడు, అందుకని వద్దులేదు. తర్వాత పగ్గాల్ని బట్టి బయలుదేరాలని గుర్రాలని అదిలించాడు, ఒకసారి ఆదేశించాడు, గుర్రాలకు చెప్పాడు పదండి కా అన్నాడు. అంతే అండి, ఆ మోకాళ్ళతో ఉండినటువంటివి నా మోకాళ్ళు చిప్పలు పగిలిపోతాయేమో అనే విధంగా పరుగో పరుగు అవి వెంటనే అతివేగంతో పరుగులు తీశాయి. ఇక అంతే నేను గట్టిగా నా మోకాళ్ళు పెట్టుకొని కూర్చొని ఎక్కడ పడతానో తెలియదుని బెల్ట్ ఉంటే బెల్ట్ కూడా వేసుకున్నాను, అక్కడ తాడు ఒకటి ఉండి తాడుతో కట్టుకున్నాను. తాడుతో గట్టిగా కట్టుకొని గట్టిగా పట్టుకొని పళ్ళు బిగించుకొని కళ్ళు ఎరబోసుకొని అట్లా పటపటపడా చూసుకుంటూ బయలుదేరాను. జీవమే పరమాత్ముణ్ణి కులదేవుణ్ణి అనుకున్నా, పెళ్లికైనా బయలుదేరేవాడిని నేను ఏమై వస్తానో తెలియదు, అబ్బోయ్ పెళ్లివాడవై ఇంకే వాడవై వస్తానో తెలియదు నాకు అనుకున్నాడు ఋతుపర్ణుడు. మరి ఎంతో ఆశ్చర్యపోయాడు కూడా, ఇదేంటిది, బక్క చిక్కని గుర్రాలు వాయువేగంతో ఆ గుర్రాలు రథాన్ని తీసుకొని వెళుతున్నాయి, పరిగెత్తుతున్నాయి, ఆ నాలుగుకు రెక్కలు ఉన్నట్టుగా ఉన్నాయి. అసలు కింద చూశాడు, ఇట్లా చూస్తే అవి అశ్వాలు కింద కాలు పెట్టడం లేదా, ఈ వేరే లోకం నుంచి వచ్చాయవి, ఇలాగ బాహుకుడు ఎప్పుడైనా ట్రైనింగ్ ఇచ్చాడా దీళ్ళకు, నా తలలో ఏమో అయిపోయింది నాకు, నా తలలో కూడా ఏమో అవుతుంది నాకు కూడా అని తలంతా గీక్కున్నాడు ఒకసారి ఋతుపర్ణుడు. ఆనందానికి ఆశ్చర్యానికి అంతులేదట ఋతుపర్ణుడికి, ఎందుకంటే పొద్దునకంతా వెళ్ళిపోవచ్చు కదా అని ఒక చోట ఆశ్చర్యం, ఒక చోట భయం, ఏమై వస్తానో నేను అని ముందుగా చెప్పింటే బాగుండు, నన్ను ఎక్కడ వేయాలా, ఎక్కడ నా సమాధి చేయాలని చెప్పింటే బాగుండు. భార్య ఉంది కదా ఇంకో భార్య, ఆ భార్యకి చెప్పింటే బాగుండు. కానీ భార్య తిడుతుంది ఏమని చెప్తే, ఏమి ఇంకొక పెళ్ళికి పోతున్నావా చచ్చినోడా అని అంటే నేను ఎక్కడ పోదు, అందుకని చెప్పలే. చచ్చినోడానే ముందు పగులుతుంది, చావటానికి వెళుతున్నానో పెళ్ళికి వెళుతున్నా నాకు తెలియదు. నాకు అమ్మోయ్ ఈ ఊళ్ళోనే తీసుకొచ్చి వేస్తే బాగుండు అని చెప్పింటే బాగుండు అనుకున్నాడు. అంత వేగంగా వెళుతున్నాయి, అసలు వీడు కూర్చోవటం లేదు రథంలో, ఇట్లా ఆడుతున్నాడు, పైకి ఆడుతున్నది హా హూ అని. అంత వేగంగా ప్రయాణిస్తున్న రథం యొక్క ధ్వనిని రథంలోనే ఉన్నట్టు బాహుకుడి బాహుకుడి సహాయకుడైనటువంటి బాహుకుడికి సహాయకుడు ఇంకొకడు ఉన్నాడు, అక్కడ నాలుగు గుర్రాలు కదా ఇంకొకటి సహాయకుడు ఉన్నాడు, వాడితే వాడు వెనక తట్టు పట్టుకోవాలా వీడు వెనక ముందు తట్టు ఇట్లా అంటూ ఉంటాడు. అది ఈ బాహుకుడు దాన్ని ఆ నాలుగు గుర్రాలని కూడా దారి చూపిస్తూ ఉంటాడు. వీడు వెనక తట్టు మాత్రం ఊరికే పగ్గాలు పట్టుకున్న వార్ష్నేయుడు, అంతే వాడి పని, అంతే వాడు కళ్ళు మూసుకొని బిగ్గబెట్టుకున్నాడు. హనుమంత హనుమంత ఓం నమో హనుమంత, ఓం నమో హనుమతే నమః, ఓం నమో హనుమతే నమః అనుకుంటూ ఉన్నాడు, అంతే. బాహుకుడి సహాయకుడైనటువంటి వార్ష్నేయుడు ఇది విని ఆశ్చర్యపోయాడు. ఆ శబ్దాన్ని విని ఆశ్చర్యపోయి అసలు ఎవరేం మాట్లాడుతున్నారు కూడా ఎవరికి తెలియకుండా పోయింది, అంత శబ్దం ఉంది. బాహుకుడు గుర్రాలను ఎన్నిక చేయటం, అశ్వహృదయాన్ని తెలుసుకొని నడుచుకోవటం గురించి వార్ష్ణేయుడు ఇలా ఆలోచించాడు. ఆ బాహుడి యొక్క సహాయకుడు ఇతడు ఇంద్రుడు సారథి అయినటువంటి మాతలేమో, ఈ మామూలు మనిషి కాదు బో వీడు, మనమంతా ఇదో నల్లగా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు పొట్టి చేతులు అని ఏమో అనుకున్నాము, వీడు మాతలినే
అంటే ఇంద్రుడు యొక్క రథసారథి ఏదో ఇక్కడికి వచ్చాడు పరీక్ష చేయటానికి. ఇతడిలో ఉండేటువంటి ఆ లక్షణాలే కనిపిస్తున్నాయి. నల్లగా ఉన్నప్పటికీ కూడా లక్షణాలంతా అదే విధంగా ఉన్నాయి. లేదా గుర్రాల జాతిని, వాటి తత్వాన్ని బాగా తెలిసిన శాలిహోత్రుడేమో, శాలిహోత్రుడు అనేవాడు గుర్రాలు విచారంగా తెలిసినవాడు, వాడే ఉండొచ్చు నా దేవత ఏమో వీడు, ఎవడకు దేవత అయినాడు కొనకు, వాడే శాలిహోత్రుడు ఉండవచ్చు, అదొక కథ. ఆయనే ఆ దేవతనే, ఆయనే మనిషి రూపాన్ని పొందాడేమో, ఆ శాలిహోత్రుడే వచ్చిండొచ్చు, లేక మాతలి వచ్చిండొచ్చు, ఈ వీడు మాత్రం మనిషి కాదు అని నిశ్చయించుకున్నాడు ఆ బాహుకుడి సహాయ వార్ష్ణేయుడు. లేదా ఇతడు నలమహారాజా, నలమహారాజు నల్లమహారాజే ఉండొచ్చేమో, నల్లమహారాజు కాకపోయినా ఇప్పుడేమో నల్లగున్నాడు, నల్ల మహారాజు ఉండొచ్చా, నల్ల మహారాజు ఉండొచ్చా, లానా లానా అనుకున్నాడు కాసేపు. లానే ఉండొచ్చు, ఇప్పుడు మాత్రం లా అయ్యాడు అంతే అనుకుంటూ, ఏంటో నాకు అర్థం కాలే, ఈ రూపంలో వచ్చాడా, నలమహారాజు నలమహారాజులా వచ్చాడు ఇక్కడికి, వచ్చి వచ్చి మా దేశానికి వచ్చాడు ఇక్కడికి అని వార్ష్ణేయుడు ఆలోచించాడు. ఈ మధ్యలో నేను వెనక కూర్చున్నానే, ఈ మహారాజు ఈ బాహుకుడికి మధ్యలో నేను నలిగిపోతున్నానే, ఏమవుతాను, భూలోకంలో నలమహారాజు ఒక్కడికే అశ్వశాస్త్రం తెలుసు, అందుకని ఇదే ఈ బాహుకుడికి కూడా తెలుసు, బాగా తెలుసు, ఈ విషయంలో బాహుకుడు నలుడితో సమానంగా కనిపిస్తున్నాడు, నల చక్రవర్తితో సమానంగా కనిపిస్తున్నాడు, నాకు అనిపిస్తున్నది ఈ నల్ల చక్రవర్తినే నల చక్రవర్తి ఉండవచ్చు, ఇవిడు చక్రవర్తిలాగా ఉన్నాడు చూస్తే, పైగా ఇద్దరూ సమానమైన వయసు కలిగి ఉన్నారు, వయసు లెక్క పెట్టాడు నల చక్రవర్తిది ఈ నల్ల చక్రవర్తిది, ఇద్దరిది ఒకే మాదిరిగా ఉన్నారు. అయితే పరాక్రమవంతుడైనటువంటి నలుడు మాత్రం ఇతడు కాదు, విద్య మాత్రం ఇతడిదే, విద్య నేర్చుకున్నాడు, ఇతడిదే ఉండొచ్చు విద్య. దానిలో నల చక్రవర్తి కావటానికి ఈ నాయన వచ్చి ఇక్కడికి ఎందుకు వస్తాడు, పని లేక ఇక్కడ ఉంది సేవ చేస్తాడు, ఈ మహారాజుకి ఋతుపర్ణుడికి సేవ, వీడి ముఖం వీడికి వీడి దగ్గరికి ఎందుకు వస్తాడు అనుకున్నాడు. ప్రచ్ఛన్నాహి మహాత్మానః చరంతి పృథివీ మిమాం దైవేన విధినా యుక్తాః దైవేన విధినా యుక్తాః శాస్త్రోక్తైశ్చ నిరూపణైః. విధివశాత్తు గాని దైవ ప్రేరణతో గాని మహాత్ములు కొందరు రహస్యమైన రూపంతో భూమిపై సంచరిస్తూ ఉంటారని శాస్త్రవాక్యాలు చెబుతున్నాయి. మహాత్ములు దేవతలంతా అప్పుడప్పుడు రహస్యంగా ఆ రూపాన్ని వేసుకొని అట్లా అనుభవిస్తూ కష్టసుఖాలు అనుభవిస్తూ ఉంటారు అని శాస్త్రవాక్యాలు చెబుతున్నాయి. అట్లా ఏమైనానా వీళ్ళు నాటకం ఆడుతున్నాడా ఇక్కడికి వచ్చి? ఈ బాహుకుడి శరీరం వికృతంగా ఉండటం వల్ల ఇతడు నల్లుడు కాదని, నల్లుడు అని చెప్పేసి కాదని నా మనసు తోస్తుంది. వీడు నల్లవాడే, ఈ బాహుకుడు నలుడు, ఇద్దరూ సమానమైన వయస్సు కలిగి ఉన్నా కూడా వీరి రూపంలో తేడా ఉంది. ఆయన ఎక్కడ, ఈయన ఎక్కడ, ఆయన చంద్రుడు, చంద్రుడు శోభిస్తూ ఉంటాడు, ఈడేంటి ఇట్లున్నాడు, ఉండదు ఏ నల మహారాజు చక్రవర్తిని నేను ఈయన పోల్చుకున్నానే, ఈ పొట్టి చేతిలోని ఎంత పని చేశాను, కాదు 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 కాదు. అయితే మనసులో మాత్రం నలుడే ఈ బాహుకుడు అనిపిస్తుంది. చూడండి, రెండు ద్వంద్వాలు అయిస్తున్నాయి. ఈ మధ్యలో రథం వేగంగా పోతున్నది, ఈ ఆలోచన చేయటానికి వీడికి భయం, ఎక్కడ కింద పడిపోతానని గట్టిగా పట్టుకున్నాడు. రథంలో ఉన్న వార్ష్ణేయుడు బాహుకుడి గురించి ఇలా పలు కోణాల్లో ఆలోచించాడు. ఋతుపర్ణ మహారాజు బాహుకుడి ఏకాగ్రతను గమనించాడు, బాహుకుడి యొక్క ఏకాగ్రతను గమనించాడు ఋతుపర్ణ మహారాజు. పైన కూర్చున్నాడు కదా, ఏకాగ్రతతో వెళుతున్నాడు అంతే, అటు ఇటు చూడటం లేదు. గుర్రం ఎట్లా చూస్తుందో అట్లా, అందుకే గుర్రాలకి ఇట్లా పెట్టింటారు కంటికి. గుర్రము
ఇట్లా గుడ్డ ఆడిచ్చినా కూడా కనపడదు, అక్కడ నేరుగానే కనపడుతుంది అది. అట్లా ఇట్లా ఇట్లా తిప్పినప్పుడు మాత్రమే ఇట్లా వెళుతుంది, రెండు కళ్ళు ఇట్లే పోతాయి, ఇట్లా తిప్పినప్పుడు మాత్రమే పోతాయి, కానీ గుర్రం మాత్రం ఇట్లా పోతూ ఉంటుంది. మనం మోటార్ బైకులు ఇట్లా ఇట్లా చూసి కింద పడిపోతాం. అట్లా ఉత్సాహాన్ని చూపిస్తున్నాడే, ఏకాగ్రతతో గుర్రంలాగే ఉన్నాయి వాడి కళ్ళు బాహుకుడిది. ఎంత ఏకాగ్రత వెళుతున్నాడు. గుర్రాలను ఎంపిక చేయటంలో అతడి నేర్పరితనాన్ని, అతడు రథాన్ని నడుపుతున్నటువంటి విధానాన్ని చూసి ఎంతో సంతోషించాడు. సంతోషం ఉండకపోతుందా మా నాయన? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. బాహుకుడు అతివేగంగా రథాన్ని నడుపుతున్నాడు. అప్పుడు ఆ రథం ఆకాశంలో ప్రయాణిస్తున్నట్లుగా ఉంది, రెక్కలు కట్టుకొని పోతున్నట్టుగా. అన్నిదాళ్లకు రెక్కలు ఒకే రెక్క ఉన్నట్టుగా ఉంది. నదులు, పర్వతాలు, అరణ్యాదులు, సరస్సులు అతి వేగంగా దాటేసింది. అవి పోతున్నట్టు వెనక తట్టు పరిగెత్తిపోతున్నాయి. మనం రైల్లో పోతుంటే, బస్సులో పోతుంటే, పిల్లలంతా మనం ఏమనుకుని చిన్నప్పుడు నేనే అని అనుకుంటుంటే, అమ్మా ఆ తోట పోతుంది, అమ్మా అచ్చుడు అచ్చుడు అది పరిగెత్తిపోతుంది, అమ్మా అవి వెనక్కి పరిగెత్తిపోతుంది అంటే మనం పరిగెత్తుతున్నాం. అది కాదు, అది పరిగె అది ఉండించోటే ఉంటుంది. మనకు భ్రమ ఏమవుతుంది, అవి పరిగెత్తినట్టు మనం ఏదో ఉండించోట ఉన్నట్టుగా అనిపిస్తుంది. అట్లా చూశాడు ఒక్క పరిగెం, అన్నీ వెళ్ళిపోతున్నాయి పడపడపడపడని. తర్వాత బాహుకుడు ఒక అడవిని సమీపించాడు. అక్కడ ఫలాలతో నిండుగా ఉన్నటువంటి ఒక తాండ్ర చెట్టు దగ్గరికి వెళ్ళాడు. తాడి చెట్టు కాదు అది, తాండ్ర చెట్టు. కొంతమంది తాడి చెట్టు అంటారు, కొంతమంది వేరు వేరే చెట్టు పేర్లు చెప్పుకొని వస్తారు. ఇది ఆయుర్వేదకాన్ని ఉపయోగించేటువంటిది. ఎక్కడైనా అడవిలో ఆ పండు దొరకపోతే దాన్ని తింటారు, ఆ చెట్టు యొక్క దాంట్లో కాసినటువంటి పండు. తాండ్ర చెట్టు దగ్గరికి చేరాడు రుతుపర్ణుడు. ఆ చెట్టును చూసి అలవోకంగా బాహుకుడితో ఇలా అన్నాడు, బాహుక ఈ తాండ్ర చెట్టు నుండి ఇక్కడ 101 ఆకులు రాలిపడ్డాయి, ఒక పండు రాలిపడింది, దీనికి 2 కొమ్మలున్నాయి, 5 కోట్ల ఆకులున్నాయి, వీటి శాఖలకు కొన్ని చిన్న కొమ్మలున్నాయి, ఆ 2 శాఖలకు 2095 ఫలాలు ఉన్నాయి, ఇది ఈ చెట్టు యొక్క సంఖ్య, ఇది ఈ చెట్టు యొక్క లెక్క అన్నాడు ఆశ్చర్యంగా. పటపడపడపడ అని చెప్పేశాడు బాహుకుడికి రుతుపర్ణ మహారాజు. అప్పుడు బాహుకుడు రథాన్ని ఠక్కున ఆపాడు. అది ఆపటమే కష్టం, ఆగింది. మహారాజుతో ఇలా అన్నాడు, మహారాజా మీరు చెప్పింది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు చెప్పింది నిజమా? మీరు ఈ లెక్కను ఎలా చెప్పారు అని అడిగాడు. అట్లా వెళ్ళేటప్పుడు అట్లా ఎందుకు చెప్పారు మీరు? ఇంత ఆకులు రాలాయి, దాంట్లో ఇన్ని 2 పండ్లు కింద పడ్డాయి, దీంట్లో ఇన్ని కొమ్మలున్నాయి, మొత్తం ఆకుల యొక్క సంఖ్య ఇటువంటిది, ఆ ఇన్ని కొమ్మల్లో ఒక కొమ్మకు ఉండేటువంటి పండ్లు ఇన్ని అని చెప్పుకొని వచ్చారు మీరు, ఎట్లా చెప్పారు మీరు అని అడిగాడు బాహుకుడు. అడిగాడు అప్పుడు రుతుపర్ణుడు, చెప్పాడు, ఓ సారథి నాకు సాంఖ్యాశాస్త్రం బాగా తెలుసు, అందులో నాకు విశిష్టమైన శక్తి ఉంది, గట్టి పట్టు ఉంది. సర్వసర్వం నజానాతి, సర్వసర్వం నజానాతి, సర్వజ్ఞో నాస్తి కశ్చన, నైకత్ర పరినిష్టాస్తి, నైకత్ర పరినిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచిత్, జ్ఞానస్య పురుషే క్వచిత్. అందరికీ అన్ని విషయాలు తెలియవు కదా, పరిపూర్ణ జ్ఞానం ఏ ఒక్కరిలోనూ ఉండదు, నాకు సాంఖ్యాశాస్త్రంలో విశేష అనుభవం ఉంది అన్నాడు. అప్పుడు బాహుకుడు అంటాడు, రాజా నాకు నమబుద్ధి కావటం లేదు, మీ లెక్క నిజమో కాదో ఇప్పుడే తేలాలి, నన్ను నాకు అర్థం కావటం లే, మీరు చెప్పింది నాకు అర్థం కాలే, ఎందుకంటే దాన్ని ఎంచేవాళ్ళు ఎవరు? అట్లా ఉంది, రాజా సముద్రం దగ్గరికి వెళ్ళి ఈ ఇసుక
22 కోట్లు ఉన్నాయని చెప్తే ఎవడు ఎంచుతాడు అక్కడ? ఇంత ఉంది, ఇన్ని అర్బుదాలు ఉన్నాయంటే, కోట్ల 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 కోట్లు ఉన్నాయంటే నువ్వు చెప్పేది అబద్ధం అంటే, అయితే ఎంచు, ఎంచు చూడు కావాలంటే నాది అబద్ధం కాదు. ఎవడని ఎంచుతాడు ఆ ఇసుకను, ఇసుక కణాలని? అట్లా అయింది స్వామి, అట్లా అంటున్నారు కనుక. కానీ మీరు చెప్పినటువంటి సంఖ్యలను ఇప్పుడే లెక్కించి నిజాన్ని ఇప్పుడే తెలుసుకొని లెక్క తెలుసుకుంటాను. మీరు చెప్పింది నా అనుమానం తీర్చుకుంటాను. మీ మీద అనుమానం కాదు, నా అనుమానం, నాకు అనుమానం వచ్చింది, తీర్చుకుంటా. ఒక ముహూర్తం కాలం పాటు ఈ గుర్రాలకు కళ్ళాలను వార్ష్ణేయుడు పట్టుకుంటాడు. వార్ష్ణేయుడు పట్టుకుంటాడు, గట్టిగా పెట్టుకో, నేను ఫలాలను లెక్కించి చూస్తాను. నువ్వు ఏమైనా కళ్ళాలను అటు ఇటు తిప్పావో ఉండవవి ఇక, అంతే, అట్లా పట్టుకో గట్టిగా. నువ్వు ఒక గూటంలాగా, గూటానికి కట్టాను అనుకో, నువ్వు ఒక కట్టెలాగా అని చెప్పి పెట్టేశాడు అన్నాడు ఋతుపర్ణుడు. ఓ బాహుక, ఈ సమయంలో ఆటలేమిటయ్యా? ఇది ఆటలు ఆడుకోవటానికి సమయం కాదయ్యా. అవతల పెళ్లి జరుగుతోంది, దమయంతికి పెళ్లి అయిపోతుంది, వెళ్ళటం ఆలస్యమైతే ఆమె మెడలో ఎవడో తాళి కట్టేస్తాడు, ఇక కాసేపటికి సూర్యాస్తం కూడా అవుతున్నది, ఏంటయ్యా నువ్వు పనిచేస్తున్నావు, ఆమెను తీసుకొని వెళ్ళిపోతాడయ్యా, అంతే, ఇప్పుడు ఆటలాడకయ్యా, నేను చెప్పింది అంతే, ఇంకా నీకు పుణ్యం ఉంటుందయ్యా, ఇది ఆలస్యం చేయటానికి తగిన సమయం కాదయ్యా. నువ్వు చెప్పినంతే ఉన్నాయ్యా పండ్లు, ఆ పుష్పాలు, ఆకులు అయ్యా, నేను నువ్వు చెప్పినట్టే వింటానయ్యా. నువ్వు బాహుక, ఓ బాహుకుడ, దిగద్దయ్యా, రథం దిగద్దు, రథం దిగితే ఆ గుర్రాలు పట్టుకొని ఎవడు మీ మామన పట్టుకుంటాడా? ఈ వార్ష్ణేయుడు తవ్వుతుందే, ఈడు కూడా బక్కచిక్కగా అయిపోయాడు, అమ్మో అయ్యలేదు. నువ్వు బాహుకుడు, నువ్వు చెప్పినంతే ఉన్నాయి, అన్నీ పండ్లు, అన్నీ ఆకులు, నువ్వేం చెప్తావో అంతే, తప్పయ్యా, తప్పు చెప్పాను అంటాడు. అప్పుడు బాహుకుడు ఋతుపర్ణుడితో, మహారాజా, ఎందుకు కంగారు పడతారు మీరు? కంగారు పడకండి, ఒక్క ముహూర్తకాలం వేచి 14 వేచి ఉండండి. అటువంటి 14 ఒక ముహూర్తం అంతే. మీరు అద్భుతమైన విద్యను ప్రదర్శించారు, చాలా బాగుంది, అద్భుతమైనటువంటి ప్రదర్శన విద్య. ఒక ముహూర్తకాలం అంతే కదా, యో ముహూర్తకాలం అంటే ఎక్కువ అయ్యాది, 3 గంటలు అవుతుంది, కంగారు పడాకండి మీరు. మీ లెక్క వేరే, నా లెక్క వేరే. ఇప్పుడే అన్నారు సాంఖ్యాశాస్త్రం అని, ముహూర్తం అంటే 3 గంటల కావాలంటే ఎవరినైనా అడగండి, చెప్తారు. ఏ ఎవరినైనా పురోహితులను వెళ్ళి అడగండి, కావాలంటే చెప్తారు అని అంటూ కంగారు పడద్దండి. మీరు అద్భుతమైన విద్యను ప్రదర్శించారు, అంత విద్య పెద్ద విద్య. దానిలో నాకు నచ్చిన, నాకు వచ్చినటువంటి సందేహాలను ఇప్పుడే తీర్చుకుంటా. నాకు వచ్చింది, ఒక సందేహం వచ్చింది, తీర్చుకుంటా. మీరు చెప్పిన సంఖ్య, మీరు చెప్పినటువంటి సంఖ్య సరిగ్గా ఉందో లేదో నేను చూస్తాను. అలా కాదు, నేను ఆగకుండా వెళ్ళే తీరాల్సిందే అంటే, నాకు తొందరగా ఉంది అంటే, నాకు తొందరగా ఉంది అంటే నువ్వు ఈ వార్ష్ణేయుణ్ణి సారథిగా తీసుకొని విదర్భ రాజ్యానికి వెళ్ళండి, నాకేమంట, నేను మాత్రం ఇక్కడ ఎంచుకొని రావటం, మీ మాట మాత్రం నేను వద్దని చెప్పను, నాకు అనుమానంగా ఉంది, ఎంచుకొని వస్తాను. ఏ వార్ష్ణేయ, తీసుకువెళ్ళాయా? ఏ తీసుకువెళ్ళదే ఉండయా నువ్వు? బాహుక, నా మాట వినయ్యా, నువ్వు దిగిపోయి చూడవయ్యా, ఎవరికి వద్దన్న, ఈ వార్ష్ణేయుడా తీసుకువెళ్తాడు నన్ను. అయ్యో, వీడు తోలితే అంతే, ఇంకా ఇవి వెనక్కి పరిగెత్తాయి, వెనక్కి పరిగెత్తుతాయి ఇవి, అమ్మో తీసిపోయి ఎక్కడో తీసిపోయి వేసేస్తాయి, నన్ను గుంతలో వేసేస్తాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.